మామూలుగలేదు భయ్యా, నిజంగా తమన్నా దుమ్ము 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 బాగా కొట్టావు. డాన్స్ మామూలుగా కొట్టలేదు, రక్త రంబోలా చేసావు. మీ అందరికి నచ్చే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఏదైనా ఉంది అంటే జైలర్ భయ్యా. లేకపోతే అనిలు మ్యూజిక్ ఏమన్నా మ్యూజిక్. నువ్వు కానీ ఇంటికి వెళ్తే మీ అమ్మని ఒక బట్టేసి మళ్ళీ పూలేసి పాలగాస్తా ఒక అమ్మని పంపుతుంది భయ్యా పెళ్లి అవ్వకుండానే. అంత బాగా కొట్టు, సూపర్ బ్లాక్ బాస్టర్ ఇట్టు భయ్యా. స్లో ల్యాగ్ నాకు ఎక్కడ కనిపించలేదు. కానీ ఒక విషయంలో నేను బాధపడ్డాను, తమన్నాని కొంచెం సేపే చూపించారు, కొంచెం చూపించి కొంచెం సేపే చూపించారు. డైరెక్టర్ నెల్సన్ తమన్నాని ఎక్కువ చూపించాల్సింది, తక్కువే చూపించో చిన్న చిన్నగా చూపించో. సిగరెట్ స్టైల్ ఏముంటది భయ్యా. మోహన్ లాల్ మోహన్ లాల్ ఒక సారీ మోహన్ లాల్ నువ్వు నిజంగా హల్క్ హల్క్ ఇరగదీస్తూ ఏమన్నా పర్వా ఏం తట్టాలో నాయన పది గుడ్లు ఇరవై గుడ్లు తింటాడు మోహన్ లాల్, అంత బాగున్నాడు. సో సూపర్ ఆ బాడీ గానీ ఆ స్టైల్ గానీ ఆ డ్రెస్సింగ్ గానీ ఫ్యాంటాస్టిక్ భయ్యా. శివరాజ్ కుమార్ గారు ఇరగదీస్తారని ఆ చెప్పండి. సినిమాలో స్టోరీ అంటే ఏం చెప్తాం భయ్యా. జైలర్ జనతా గారెజ్ లో కూడా తండ్రి చంపుతారు కదా, అలానే ఆ జనతా గారెజ్ కి తిరిగి చాలా డిఫరెన్స్ ఉందండి. జనతా గారెజ్ లో ఎన్టీఆర్, ఇందులోనేమో రజనీకాంత్. స్టోరీ ఏమంటే ఏం చెప్తాం భయ్యా. రజనీకాంత్ ఒక జైలర్, రిటైర్డ్ జైలర్, రిటైర్డ్ జైలర్, కొడుకు డిఎస్పీ. అది ఓకే, స్టోరీ ఏంటి? స్టోరీ అంటే నీకు ఏం కావచ్చు? ఇట్లాంటిది ఏదో అయితేనే మీరు రాలేదండి ఫస్ట్. ఎందుకంటే సినిమా బాగుంటుంది బాగుంటుంది చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. చాలా మంది ప్రేక్షకులు చూడడం ఉండండి. సినిమా బాగుంది, ఇంకేమి ఇంకేమి సినిమా బాగుందంటే ఏం బాగుంది సినిమాలో? యూట్యూబ్ ఓపెన్ చేయండి. నాకు సినిమాలు నచ్చినట్టు వెలివేషన్ ఒకటి, రజనీకాంత్ గారి స్టైల్ ఒకటి, నెక్స్ట్ ఆ పాటలు ఒకటి, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ గారి బాగుంది కానీ సినిమా స్టోర్ బాగాలేదు. సినిమా బాగుంది చూస్తే సినిమా ఇందులో ప్యారీ హీరోలందరినీ పెట్టు, అసలు ఎందుకు పెట్టి ఒక్క సినిమా ఏదైనా వేసుకున్నా.